ఒకదానికొకటి మాట్లాడడం, లేనిపోని కథలు చెప్పడం, గతాన్ని గొప్పగా చెప్పుకోవడం, తాను చెయ్యలేనివి చెయ్యనివి కూడా చేసినట్టు కోతలు కోయడం, ఇవన్నీ మానసిక బలహీనతలు. మెదడు మందగించిందనడానికి సంకేతాలు. మన 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఇప్పుడు అలాంటి దశలోనే ఉన్నారు. మొన్నటికి మొన్న ఒక సభలో సైకిల్ పాలన పోవాలి, సైకిల్ మనకొద్దు అన్నాడు. మనసులో ఫ్యాన్ అని అనాలనుకున్న తన మానసిక బలహీనత మాత్రం నోటితో సైకిల్ అని పలికించింది. రైతుకు న్యాయం జరగాలంటే మళ్ళీ రైతు కూలీలకు న్యాయం జరగాలంటే జాబు రావాలంటే ఉత్తరాంధ్ర బాగుపడాలంటే గట్టిగా చెప్పండి సైకిల్ పోవాలి సైకిల్ సారీ సైకిల్ పోవాలి సైకిల్ సారీ సైకిల్ పోవాలి సైకిల్ సారీ సైకిల్ పోవాలి సైకిల్ సారీ తాజాగా ఇష్టానుసారంగా నేను రిగ్గింగ్ చేసుకుందామని వస్తే రాకుండా నన్ను వెనక్కి పంపించారు అన్నాడు. ఈ వ్యాఖ్యం ఒకసారి కాదు, రెండు సార్లు వేరే వేరే సందర్భాల్లో అన్నాడు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నవాడికి రిగ్గింగ్ అంటే అర్థం తెలియకుండా ఉండదు. అసలు తాను ఏం చెప్పదలుచుకుని ఏమంటున్నాడో తనకైనా అర్థమవుతోందా? క్యాంపెయిన్ అనబోయి రిగ్గింగ్ అన్నాడా? అలా అనుకుందాం అనుకున్నా రెండిటికీ ఒక్క అక్షరం కూడా కలవట్లేదు కదా. మత్తప్పి ఒకదానికొకటి చేసేవాడిని కారు డ్రైవింగ్ సీట్లోనే కూర్చొనిరు. అలాంటిది ఏ ధైర్యంతో ప్రజలు సీఎం సీట్లో కూర్చొనిస్తారు? ఆ మధ్యన జయంతి అనబోయి వర్ధంతి అన్నాడని లోకేష్ మీద ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. అలాంటివి నిజానికి చాలానే అన్నాడతను. ఇప్పుడు ఆ తెలివి తక్కువ ప్రసంగం తండ్రికి కూడా సంక్రమించినట్టుంది. ఎక్కడైనా కొడుక్కి తండ్రి పోలికలు వస్తాయి, ఇక్కడ తండ్రికే కొడుకు పోలికొచ్చింది విడ్డూరంగా. ఇదిలా ఉంటే లేనిపోని రాతలు రాసి యెల్లో మీడియా వర్తమానాన్ని భవిష్యత్తుని పచ్చగా చూపిస్తుంటుంది. కర్ణాటక విజయపురి సిద్ధేశ్వర స్వామీజీ అంతిమయాత్రకు వచ్చిన జనాన్ని కుప్పం చంద్రబాబు పర్యటనకి వచ్చిన జనంగా ప్రచారం చేసింది యెల్లో మీడియా. ఇలా ఏ పని చేసినా వెంటనే దొరికిపోవడం తెదేపా సానుకూల మీడియా ప్రత్యేకత. ఈ సందర్భంగా మరొక రసవత్తరమైన ఘట్టాన్ని చెప్పుకోవాలి. తాజాగా పోలీసులు కొట్టారని కొంతమంది తెదేపా కార్యకర్తలు కుప్పం ఆసుపత్రిలో చేరారు. గురువారం నాడు వాళ్ళని పరామర్శించే సీన్లోకి ఎంటర్ అయ్యాడు బాబు. బెడ్ల మీద గాయాలై పడి ఉన్న కార్యకర్తలు వారిని పరామర్శిస్తున్న బాబుని కవర్ చేస్తూ స్టిల్స్ తీశారు. ఈ తంతు ముగిశాక బాబు వెళ్లిపోయాడు. ఆయన అలా వెళ్లాడో లేదో ఈ కార్యకర్తలు మంచాలు దిగి టకటకా వెళ్లిపోయారు. కాసేపటికి చూస్తే మచ్చకు ఒక్క పెయిడ్ ఆర్టిస్ట్ అయినా బెడ్ మీద లేడు. ఇలాంటి చవకబారు పనులు దొరికిపోతామన్న సిగ్గు కూడా లేకుండా చేసుకుపోతున్నారు బాబు యెల్లో మీడియా.